హనుమకొండ జిల్లా రేగొండ మండలం కోటంచా గ్రామంలో పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసిన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర రమణారెడ్డి అనంతరం కోటంచా గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి జాతరపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే అధికారులను పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత అధికారులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. జాతర కంట ముందే మరి ఈ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వచ్చినటువంటి అధికారులందరూ కూడా బ్రీఫ్గా గతంలో ఉండేటువంటి ఎక్స్‌పీరియన్స్ మరి దృష్టిలో పెట్టుకొని మొదట ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమి అవసరాలు కావాలి ఎట్లా చేస్తారో వారు చెప్పిన తర్వాత మిగతా విషయాలన్నీ కూడా ఒక్కొక్క శాఖ పరంగా వారు ఏ రకంగా కోఆర్డినేట్ చేసుకోవాలని కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ జాతరను విజయవంతం చేయడానికి అందరి సహకారం అవసరం. విద్యుత్తు మంచినీటి సమస్య అదేవిధంగా పిఆర్ ఆర్డబ్ల్యూఎస్ పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ ఈ కళ్యాణ మంటపాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. కళ్యాణం ఎప్పుడు దేవుని కళ్యాణం జరిగినా ఇక్కడ కూర్చొని జరుపుకోవడానికి ఉండే విధంగా దీన్ని అన్ని అంగులతోటి దీన్ని కళ్యాణ మంటపాన్ని ప్రారంభించుకున్నాం. దీంతోపాటుగా భక్తుల సౌకర్యార్థం 5 రూమ్లను కూడా కట్టుకోవడం జరిగింది. దీనికి దాదాపు 75 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇవి నిర్మించడం జరిగింది. అదేవిధంగా 1 కోటి రూపాయలతోటి ఆలయం యొక్క అభివృద్ధి కొరకు మరి ఆలయంలో ఉండేటువంటి సహకారం రాజగోపురానికి అదేవిధంగా సాలహారానికి అన్ని 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి దానికి శంకుస్థాపన చేసినాం. అదేవిధంగా 15 లక్షల రూపాయలతోటి గ్రామంలో అంతర్గతంగా ఉండేటువంటి సిసి రోడ్లను శంకుస్థాపన చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు సమీక్ష కూడా జరుపుకోవడం జరిగింది. రేపు జరగబోయేటువంటి 13 నుంచి 20 వరకు జరిగేటువంటి బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తుల యొక్క సౌకర్యార్థం ఉండాల్సినటువంటి అన్ని రకాల వసతుల గురించి జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష చేసినాం. ఎక్కడ కూడా ఏ లోపం లేకుండా దిగ్విజయంగా ఈ జాతర దిగ్విజయం కావాలని అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నాం. తప్పకుండా భగవంతుని ఆశీర్వాదం లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆశీర్వాదంతో అన్నీ కూడా విజయవంతంగా అవుతాయని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు మరి అన్ని మతాలను గౌరవిస్తూ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి హిందువులను ముస్లింలను క్రిస్టియన్స్ను అన్ని వర్గాలను గౌరవిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు లక్ష్మీనరసింహస్వామి ఆలయం యాదగిరిగుట్టలో ఎంతో అద్భుతంగా నిర్మించడం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఆలయం యొక్క అభివృద్ధి కొరకు కూడా ముఖ్యమంత్రి గారు కలిసి ఇదివరకే ఆలయ అభివృద్ధి కొరకు నిధులను అడగడం జరిగింది. తప్పకుండా వారి యొక్క ఆశీర్వాదంతో భగవంతుని యొక్క మరి ఆశీర్వాదంతో తప్పకుండా రాబో రోజుల్లో ఇంకా ఇది అభివృద్ధి చెంది ఆ చరిత్రలో మరి ఎంతో గొప్ప ఖ్యాతిని కూడా గడిస్తుంది. అనేక మంది భక్తులకు మరి కోరినటువంటి కోరికలు తీర్చే విధంగా కూడా భగవంతుని ఆశీర్వాదం ఉంటుంది సందర్భంగా తెలియదు.